హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. ఈ వ్లాగ్ అయితే నాకు వెరీ స్పెషల్ వ్లాగ్ అనమాట. చాలా చాలా స్పెషల్ వ్లాగ్ నాకు ఇది. ఎందుకంటే నా డ్రీమ్, ఎప్పటి నుంచో అనుకుంటున్న ఒక డ్రీమ్, వన్ ఆఫ్ ద మై డ్రీమ్ ఈరోజు నెరవేరుతుంది అన్నమాట, ఫుల్ఫిల్ అవుతుంది. సో ఏంటంటే, కొత్త బైక్ కొంటున్నాం మనం. ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఈ బైక్ కొనాలని. సో అది ఈ రోజుకైతే నెరవేరుతుంది నాకు. సో నేను ఏ బైక్ కొంటున్నాను ఏంటి అని చూసే ముందు, ప్రజెంట్ నేను వాడుతున్న బైక్ ఏదో ఒకసారి మీరు చూసేయండి, మళ్ళీ వచ్చి మాట్లాడతాను. ఫ్రెండ్స్, ఇది ప్రజెంట్ నేను వాడుతున్న బైక్ అనమాట. ఇదేమో హీరో హోండా సిబిజెడ్ ఎక్స్ట్రీమ్ బైకు. ఇది 2010 మోడలు. నేను 2010 జూన్లో అయితే తీసుకున్నాను ఈ బండిని. అప్పటికి ఇది బాగా డిమాండ్ ఉన్న బైక్. కాకపోతే బండి అయితే మొత్తం చాలా చాలా బాగుంటుంది. మనకి రన్నింగ్లో కానీ, మెయింటెనెన్స్లో కానీ, పెర్ఫార్మెన్స్లో కానీ అదిరిపోద్ది అనమాట. మా హైట్, నా హైట్కి కూడా చాలా కంఫర్ట్ బైక్ ఇది. ఇంతవరకు ఇది బైక్ వాడాను. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు 12 ఇయర్స్ అయిపోతుంది దీనికి. 12 ఇయర్స్ కంప్లీటెడ్ అనమాట. ఇది 2010 మోడల్. ఈ బండి ఏమో నేను 2010 68,000 అయితే కొన్నాను. ఇప్పుడేమో ఈ బైక్ కాస్ట్ వచ్చేసి 130-140 ఉండొచ్చేమో మిగతా బైక్తో పోల్చుకుంటే. కాకపోతే ఇప్పుడు ఈ మోడల్ అయితే ఆపేసాడు. దీని తర్వాత వచ్చిన మోడల్ అంతగా సక్సెస్ అవ్వలేదు అన్నమాట. కదా చూశారు కదా, ఎంతవరకు నేను వాడుతున్న బైక్ అయితే అది. సో ఇప్పుడు మనం కొంటున్న బైక్ ఏంటంటే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ అనమాట. బుల్లెట్ 350 ES మోడల్ అయితే నేను తీసుకుంటున్నాను. ఎప్పటి నుంచో ఒక 4-5 సంవత్సరాల నుంచి అనుకుంటూ ఉన్నాను అన్నమాట, తీసుకోవాలని. కానీ ఎప్పటికప్పుడు అది వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్గా అయితే ఈ రోజుకైతే అది వస్తుంది మన దగ్గరికి. నా కోరిక అయితే ఈ రోజుకి నెరవేరుతుంది అనమాట. సో ఈ బైక్ అనేది నేను 1 మంత్ బ్యాకే బుక్ చేశాను. అది ఈరోజు డెలివరీ ఇస్తామన్నాడు. లోన్ ప్రాసెస్ కూడా అయిపోయింది. లోన్ ప్రాసెస్ పెట్టాను, లోన్ అయితే అప్లై చేశాను, ప్రాసెస్ కూడా అయిపోయింది, అమౌంట్ కూడా వచ్చేసింది. సో ఈరోజు మనం ఆ బైక్నేమో డెలివరీ తీసుకుందాం. సరే, మరెందుకు లేట్, వెళ్దాం. రాయల్ ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ అనుకుంటున్నాను. వచ్చేసాం మన ఇప్పుడు రాయల్ షోరూమ్కి అయితే వచ్చేసాం.
ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇంజిన్ గార్డ్ అన్నమాట. ఈ ఇంజిన్ గార్డు ప్లస్ సంప్ గార్డు, ఈ రెండు ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్. ఈ బండితో ఏం రావు, మనం ఎక్స్ట్రా కాస్ట్ పెట్టి వీటిని కొనుక్కొని అయితే వేయించుకోవాలి. ఈ రెండు కలిపి ఒక 7,000 దాకా అయ్యిందనమాట. సో ఈ రెండు బండితో రావు, ఎక్స్ట్రా స్పేర్ పార్ట్స్ అంటే మనం సెపరేట్గా కొనుక్కోవాలి.